అధికారంలో ఉన్న వైఎస్ఆర్సీపీ కీలక యాక్టివిటీస్ చేసుకుంటూనే ముందుకు వెళ్తుంది. మొదటి నుంచి కూడా గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం పేరుతో ఒక రకంగా సక్సెస్ఫుల్గానే ముందుకెళ్ళారు. అంటే వాళ్ళు ఏ ప్రయోజనం అందింది, ఏ కుటుంబానికి ఎంత లబ్ధి చేకూరింది అనేది మీకు ప్రయోజనం చేకూరితేనే మళ్ళీ మాకు ఓటేయండి అని అడగడం. అయితే ఇప్పుడు జరుగుతున్న యాక్టివిటీ సామాజిక సాధికారిక బస్సు యాత్ర ఒక రకంగా. గతంలో కూడా బీసీ మంత్రులతో బస్సు యాత్ర చేయించారు, ఒక రకంగా అది అంతగా సక్సెస్ కాలేదు. అంటే ఫెయిల్యూర్ కాన్సెప్ట్లను మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొని ప్రజల్లోకి వెళ్ళడం, ప్రత్యర్థులను డైవర్ట్ చేయడం ఇందులో కీలకంగా కనిపిస్తుందా? నిజంగా ఇటువంటి సామాజిక బస్సు యాత్ర వల్ల ప్రయోజనం ఉందా? ఇప్పటికే ఈ బస్సు యాత్ర తుసుమంది అంటూ సోషల్ మీడియాలో ప్రత్యర్థులు ప్రచారం చేస్తున్న నేపథ్యంలో దాన్నే మళ్ళీ ఇంకా కంటిన్యూ చేయాలనుకోవడం డిసెంబర్ 31 వరకు, దానివల్ల ప్రయోజనమా, ఫెయిల్యూర్ కాన్సెప్ట్లు కొత్త కష్టాలను తెచ్చిపెడతాయా అధికార పక్షానికి? ఇదే అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం. సరే, ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారు ముందుగా ముందుకెళ్ళిపోతారేమో అనిపిస్తుంది. ఒక్కొక్కసారి ఆ మధ్యన ఇంటింటికి వెళ్ళి స్టిక్కర్లు వేయించడం, దాని మీద కూడా లాభం కంటే నష్టమే ఎక్కువ వచ్చింది, అందరూ తిరుగుబాటు, అందరూ ఎదురు తిరిగారు, మాకు స్టిక్కర్ వద్దని అడిగేవాళ్ళు అని. ఇప్పుడు ఈ సామాజిక బస్సు యాత్ర పేరుతో ప్రజల్లోకి వెళ్ళడం, ఇంకెప్పుడు సామాజిక కోణంతోనే వెళ్ళిపోతా, రేపు పొద్దున ఆ కోణంతోనే అధికారంలోకి రావాలని అనుకుంటే వర్కౌట్ అవుతుందా? బేసిక్గా పత్రికల వార్తలకి జగన్ పడిపోడు, పేపర్లు చదవడు కూడా అతను, సాక్షి ఒకటి కూడా చదవడు అంట అతను, అది కూడా జస్ట్ అతన్నంతా ఫీడ్బ్యాక్ బేసిస్ మీదనే ఉంటుంది. పత్రికల్లో మాత్రమే వస్తాయి. ఇప్పుడు ఒక ఎమ్మెల్యే ఒక నియోజకవర్గంలో 100 ఇళ్ళు ఉంటాయి, 100 ఇళ్లలో అతన్ని ఎక్కడో 5 గురో 10 మందో 15 మందో ఆపుంటారు, అంతే కదా అడుగుంటారు. వాళ్ళు ఎవరై ఉంటారు? జనసేనోడు, తెలుగుదేశం వాళ్ళు, లేకపోతే వీళ్ళ రేబలో ఎవరు. కానీ 99,000 సక్సెస్ కదా, 99,900 సక్సెసే కదా, 50 100 అనుకుందాం. కానీ ఇది పేపర్లో ఇదే రాస్తారు వాళ్ళు, అంతే అవును. అవి చదువుకుని ఆ కార్యక్రమం పూసే ఆపేస్తే వాళ్ళ ట్రాప్లో పడ్డట్టేగా జగన్, వాళ్ళ ట్రాప్లో పడ్డావు. రెండవది, బస్సు యాత్రకు సంబంధించి క్రిందటిసారి ప్లాన్డ్ అన్ప్లాన్డ్ అయింది, అంటే బీసీఎస్సీ నాయకులకి వాళ్ళకు వదిలేసాడు వాళ్ళు జనం తీసుకొచ్చుకోవాలని. వాళ్ళు ఎవరికాళ్ళు మనకి రాజుగారి ఇంట్లో పండక్కి అందరినీ కలిపి తలా 1 లీటర్ పాలు తీసుకురండి వచ్చేటప్పుడు అని చెప్పారట. తీసుకొస్తే సాయంత్రం అయ్యాక అది కిందకి దించి చూస్తే ఉట్టి నీళ్లు ఉన్నాయి, ఏంటంటే అవడకాడు ఎదురోడు పాలు పోస్తాడు అని. అట్లాగే వీళ్ళందరూ కలిసి అవడకాడు ఎదురోడు తెస్తాడు అని వదిలేసేటప్పుడు క్రిందసారి ఫెయిల్ అయ్యింది. ఈసారి అందుకే అట్లా పెట్టకుండా చాలా వ్యూహాత్మకంగా పెట్టారు, అందుకే సక్సెస్ అవుతుంది. యాక్చువల్ గా వీళ్ళు వెనక ఫోటోలు తీసి, ఇప్పుడు మొన్న లోకేష్ వెనక నుంచి ఫోటోలు వీళ్ళు తీస్తారు, పవన్ కళ్యాణ్ కూడా జనం లేరని వీళ్ళు రాస్తారు. ఇప్పుడు నిజాన్ని రాయడం అనేది పత్రికల్లో అసలు ఆశించలేము మనం, ఎవరికైనా ఎదురోళ్ల లోపాలు ఎతకడం వరకే పరిమితం. కాబట్టి జనం వస్తారు, వచ్చినటువంటి వాళ్ళ దాంట్లో ఏ స్థాయిలో రావాలో ఆ స్థాయిలోనే వస్తారు. ఇక్కడ గట్టిగా 5,000 మంది నుంచి 10,000 మందిని పోగేస్తున్నారు. ఆ పని ఎవరు చేస్తున్నారు? ఆయా నియోజకవర్గ ఇన్ఛార్జీలకు అప్ప చెప్తున్నారు. ఇక్కడ ఈ వచ్చే లీడర్ల పని కాదు, అది నియోజకవర్గ ఇన్ఛార్జి పని. ఇందులో 2 కోణాలు ఉన్నది. ఒకటి, బీసీఎస్సీ ఎస్టీలకి నేనే ప్రతినిధిని అని చూపించుకోవడం ఒక ఆస్పెక్ట్. వాళ్ళందరిలో రోజు ఇది జరుగుతున్న సేపు చర్చ నడుస్తూనే ఉంటుంది కదా, చంద్రబాబు నాయుడు ఏం చేశాడురా బీసీలకి, వీళ్ళకేం చేశాడు, వాళ్ళకేం చేశాడు అనేది. రెండో కాన్సెప్టు, ఏ నియోజకవర్గాలైతే పాస్ మార్కుల రేంజ్లో ఉన్నాయో అక్కడ పెడుతున్నారు ఈ సభలు, మీరు అబ్జర్వ్ చేసుకోండి. ఇందులో శాంతం మైనస్ నియోజకవర్గాలు కాదు, ఇదే పాస్ మార్క్ నియోజకవర్గాలు పెడుతున్నారు. ఈ శాంతం మైనస్ నియోజకవర్గాలకి జగనే వెళ్తాడు నెక్స్ట్ ట్రిప్లో ఆఫ్టర్ జనవరి. ఇప్పుడు వెళ్తున్నది ఈ పాస్ మార్క్ నియోజకవర్గాలు, 35-40% మద్దతు ఉన్నటువంటి నియోజకవర్గాలే. ఇక్కడ 3 సిగ్నల్స్ పెట్టుకున్నారు, గెలుపు గెలుపుకి అవకాశం ఎక్కువ ఉంది, కానీ సందేహం ఉంది. నెక్ టు నెక్ ఫైట్, ఒక 5,000 అటు ఇటుగా జరిగేటువంటి నియోజకవర్గాలు. ఫర్ ఎగ్జాంపుల్ తెనాలి జరిగింది. తెనాలి ఏంటి, అంతకుముందు 14లో ఓడిపోయింది, 19లో గెలిచింది, ఇప్పుడు 4 ఏళ్ల మనోహర్ కాబట్టి గెలవడానికి అవకాశం ఉంది. అదే రాజాను 4 ఏళ్ల మనోహర్ సహకరించుకుంటే గెలవడానికి అవకాశం ఉంది. కానీ 4 ఏళ్ల మనోహర్ వలన శివకుమార్కి కొంత బెనిఫిట్, అదేంటి నెక్ టు నెక్ స్టేజ్కి వచ్చినట్టు.
ఈ టైంలో అడ్వాంటేజ్ అవుతుంది కదా ఓ రకంగా, ఇట్లా లెక్కలు తీసుకోడు. జరుగుతున్న నియోజకవర్గాలన్నింటిలో కూడా సాటిస్ఫాక్టరీ ఏరియాలు ఇవి, అన్సాటిస్ఫాక్షన్ కాదు, సాటిస్ఫాక్టరీ ఏరియాలు, గుడ్ కాదు. అలాంటి చోట్లనే పెడుతున్నాడు, తద్వారా అక్కడ ఒక యాక్టివిటీ. పార్టీ చూసారా ఇంతమంది వచ్చారు మాట్లాడారు, కారుమూరి నియోజకవర్గం మొన్న పెట్టింది అక్కడ, ఎందుకని అక్కడ అట్లా కాన్సెప్ట్ని తీసుకున్నారన్నమాట. ఏ ఏ నియోజకవర్గంలో పెట్టాలో వాళ్ళు అడగట్లా, పార్టీ డిసైడ్ చేసింది, అట్లా పెట్టుకొచ్చారనమాట. కానీ మరొకసారి కులాలకే ప్రాధాన్యత ఇవ్వడం ఒక రకంగా, జగన్మోహన్ రెడ్డి గారు ఇంతకుముందు ఆ కాన్సెప్ట్ వర్కౌట్ అయింది, సక్సెస్ అయిందని అనుకుంటే, ఇప్పుడు మాత్రం ఒకవేళ ఇక్కడ మూడు పార్టీలు కలిసే పరిస్థితి వస్తే హిందుత్వ వ్యతిరేకత ముద్రపడే అవకాశం ఉంటుంది. కొన్ని కులాలు సామాజిక వర్గ కోణంలో ఎంత సంక్షేమాలు ఇచ్చినా అటు కూటమి వైపుకి వెళ్ళే అవకాశం ఉంటుంది. అటువంటి నేపథ్యంలో మళ్ళీ ఇదే కాన్సెప్ట్ ఎత్తుకోవడం, కొన్ని సామాజిక వర్గాలకే వాళ్ళకే పెద్దపీట వేయాలి అని అనుకోవడం రైట్ స్టెప్ అని ఇప్పుడున్న పరిస్థితుల్లో అంటే వాళ్ళు చేస్తున్నారు కదా అని కాడు వదిలేసి పారిపోడు కదా ఎవడు, రాజకీయ నాయకుడు అనేవాడు. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ అక్కడ ఏమైనా పారిపోతుందా తెలంగాణ? ఎవడెత్తు వాళ్ళదే, వాళ్ళ ముగ్గురు కలిసిపోతున్నారని ఎప్పటి నుంచి రాజకీయం నేను మానేసి కూర్చుంటానంటే ఎట్లాగా? ముగ్గురు కలిసి ఉన్నప్పుడు ఇద్దరు క్రిందసారి కలిసి లేమంటూనే జనసేన తెలుగుదేశానికి సపోర్టింగ్ అని వ్యవహరించింది, అయినా మరి గెలిచాడు కదా బేసిక్ గా భారతీయ జనతా పార్టీ అక్కడ డౌన్ ప్లేనే కదా ఆ టైంలో. కాకపోతే బేసిక్ సమస్య ఏంటంటే ఇక్కడ కులం అన్నటువంటిది ఇప్పుడు ఇతను కూడు. ఎందుకు అంటే రాష్ట్ర జనాభా టోటల్ లెక్కలు అతని దగ్గర ఉంది, టోటల్ ఫిగర్స్. ఇప్పుడు బీసీ జనగణన జనం వచ్చేసాడు, తెలుగుదేశం పార్టీ 20 ఏళ్ళు అధికారంలో ఉంది, వాళ్ళు కూడా మొన్న మళ్ళీ టీడీపీ అధికారంలోకి వస్తే బీసీ కులగణన చేపడతామని అన్నారు. నేను అదే చెబుతున్నా, 20 సంవత్సరాలు అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ కులగణన చేయాలని ఎందుకు అనుకోవాలి? ఇప్పుడు నితీష్ కుమార్ చేశాడు కాబట్టి మేము వస్తే చేస్తాం. జగన్ దుర్మార్గుడు చేయట్లేదు, ఎవడు చేయొద్దన్నాడు నిన్ను మొన్న 4-5 ఏళ్ళలో ఎందుకు చేయలే, చేస్తే అయిపోయింది. ఇప్పుడు ఇవాళ కేబినెట్ తీర్మానం చేసింది కులగణనకి, కాబట్టి రేపటి నుంచి వేస్తారు, ఇంకా వేగంగా పూర్తయిపోతుంది కూడా. ఎందుకు, వాస్తవంగా అయితే జగన్ దగ్గర ఆ కులగణన ఆల్రెడీ ఉంది. పక్క ఏ బీసీలలో ఇన్ని కులాలు ఉన్నాయని ఎంతమందికి తెలుసు? 136 కులాలు ఉన్నాయట ఆంధ్రాలో. నేను కారుమూరి చెప్తున్నాను, నాకే తెలియదు బీసీ అయ్యి ఉండని చెప్పేసి. బీసీల్లో ఎన్ని కులాలు ఉన్నాయి, ఎస్సీల్లో ఎన్ని కులాలు ఉన్నాయి, ఎస్టీల్లో ఎన్ని కులాలు ఉన్నాయి, పక్కా లెక్కలు ఆల్రెడీ జగన్ దగ్గర ఉన్నాయి. కాబట్టి అవన్నీ లెక్కలు వేసుకున్నప్పుడు ఓసీతో కంపేర్ చేసుకున్నప్పుడు ఓసీలో రెడ్డిలో 100కి 70-80 మంది తన వైపుకే ఉన్నారు. క్రిందసారి 50 మంది వేశారు 14లో, 19లో 95 మంది వేశారు. ఈ ట్రిప్ 20-30 పోతుంది, అది ప్రిపేర్డ్గానే ఉన్నాడు. బీసీ ఓట్లు క్రిందసారి అయాచితంగా వచ్చినాయి, అవి కాపాడుకుంటున్నాడు, అదనంగా తెప్పించుకునే ప్రయత్నం. ఎందుకంటే ఇప్పుడు పవను తెలుగుదేశం కలవడం అతనికి బీసీలలో ఉపయోగం, ఎందుకంటే కాపులకి బీసీలకి పడదు సాధారణంగా, కాబట్టి దాన్ని అడ్వాంటేజ్ తీసుకోవాలనుకుంటున్నాడు. అందుకని బీసీ కులగణం లాంటివి తీసుకొచ్చి తెలుగుదేశానికి కంచుకోట లాంటి ఓట్ బ్యాంక్ బీసీలు, అందులో ఒక 20% క్రిందసారి అటుకెళ్లారు. ఎందుకు అంటే కాపు రిజర్వేషన్లు అనేటువంటి కాన్సెప్ట్ని చంద్రబాబు నాయుడు ఎత్తుకున్నాడు కాబట్టి. ఇప్పుడు ఆ కాపు రిజర్వేషన్ ఏం నోరు కూడా మెదపట్లేదు చూడండి జగన్. కాపు రిజర్వేషన్లు అనే మాట ఇప్పుడు పవన్ కళ్యాణ్ కూడా ఎందుకు ఆపేశాడు, అంతకుముందు అడిగినటువంటి వాడు, అది ఆపితే గనక, అది గనక అంటే రేపు పొద్దున్న తెలుగుదేశానికి ఇద్దరు గెలిపి దెబ్బ, అందుకని చెప్పి పంటలేదు. కానీ వీళ్ళేం చే జనంలోకి తీసుకెళ్తారు, వాళ్ళిద్దరు వస్తే రేపు కాపు రిజర్వేషన్ ఇచ్చేస్తారని జనంలోకి తీసుకెళ్తారు. ఎట్లాగో మనకి ఓటు రాదు అన్నప్పుడు, కాపు ఓటు రాదు అనుకున్నప్పుడు బీసీ ఓటుని కాన్సన్ట్రేట్ చేస్తున్నాడు జగన్. కాబట్టి బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ అనేది జగన్, వాస్తవంగా ఎస్సీ ఎస్టీ మైనారిటీ ఆల్రెడీ ఫిక్స్డ్ ఓట్ బ్యాంక్ 100కి 80 అతనికే పడుతున్నాయి, 100కి 95 పడ్డే కిందసారి, ఈ దఫా 80 గ్యారంటీ చెప్పు అనుకుంటున్నాడు. బీసీ ఓట్లని యాడ్ చేసుకోవాలనుకుంటున్నాడు, అందుకో ఇది ఒక పాయింట్. ఈ సామాజిక బస్సు యాత్ర ద్వారా కూడా సంక్షేమ పథకాల గురించే ప్రస్తావించడం, మళ్ళీ జగన్ గారు వస్తే మీకు ఈ సంక్షేమాలు ఉంటాయి, లేదంటే ఇప్పుడు మీరు తీసుకుంటున్న పథకాలు కావాలనుకుంటే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేయండి అంటే, మళ్ళీ ఇంకా సంక్షేమం తప్ప వేరే అస్త్రం పట్టుకోరా జగన్ గారు? ఇంకేం కావాలి? ఇప్పుడు నీ ఇంటికి డబ్బులు ఇస్తాం, అదేదో సినిమా నితిన్ గాడి అనుకుంటా, నితిన్ గాడ్ అంటుంటాం మనం హీరో సరదా కాదు, అంతకుముందు ఏదో సినిమా తండ్రి అడుగుతాడు అనమాట తనికెడవారిని అనుకుంటా, ఎరా నువ్వు చదువుకోవాలంటే చదువుకుంటే ఏం చేయాలంటాడు,
ఏదో టిఫిన్ చేస్తా, కాలు మీద కాలేసి కూర్చుని టిఫిన్ చేస్తూ ఉంటాడు. చదువుకుని ఏం చేయాలంటే, ఇతను గవర్నమెంట్ ఉద్యోగి అనుకుంటా, అంటే చదువుకుంటే మంచి ఉద్యోగం వస్తుంది, అంటే మంచి ఉద్యోగం వస్తే మంచి పెళ్ళం వస్తుంది, ఆ తర్వాత మంచి వస్తుంది, తర్వాత ఏంటంటే కాలు మీద కాలేజీ కూర్చొచ్చండి, ఇప్పుడు మరి ఏం చేస్తున్నాయి ఏంటంటే. అట్లాగే తనకు సంబంధించి ఆల్రెడీ క్లియర్ గా ఉన్నాడు అక్కడ. ఇంకా కొత్తగా మారేది ఏంటి బేసిక్ గా? ఈ పేదవాడికి వచ్చేటప్పటికి కష్టపడి సంపాదించి చేసుకునేది ఏదో, డబ్బులు ముందే ఇచ్చేస్తుంది అక్కడ. అయితే గీతే ఇట్ట డబ్బులు ఈయనని చెప్పే ధైర్యం కావాలి ఎవరికైనా. అట్లా కాకుండా ఎంతకంటే ఎక్కువ ఇస్తానన్నారు కదా వాళ్ళు, వాళ్ళు ఎక్కువ ఇస్తానన్నప్పుడు ఈ పథకాలన్నీ మంచి అని నేను అర్థం. అవును, ఫైనల్ గా ఇప్పుడు అదే గొడవ అంతా. జగన్ గారు వెళ్లకుండా ముందుగా మంత్రులు పంపించడం, లేదంటే ఎమ్మెల్యేలు నియోజకవర్గాలు ఇన్ఛార్జ్ని ప్రచారానికి పంపించేయడం డిసెంబర్ నెలాఖరు వరకు అంటే, ఇంకా తర్వాత ఇంకా మహా అయితే ఒక 2-3 నెలల సమయం ఉంటుంది. జనవరిలో ఎలాగో నోటిఫికేషన్ వచ్చేసినా ఫిబ్రవరి వచ్చి ఇంకా పెద్ద టైం ఉండదు. అంటే రేపొద్దున్న కొత్త మేనిఫెస్టోని తీసుకెళ్లే సమయంలో ఆయన వెళ్తారా, లేదంటే వీళ్ళతోనే ఈ మధ్యలో మేనిఫెస్టో రిలీజ్ చేసి వీళ్ళతోనే కంటిన్యూ చేయాలనుకుంటున్నారు ఆయన వెళ్ళకుండా? మేనిఫెస్టో ఆయనే చేస్తాడు, ఈ మాత్రమే. ఇప్పుడు ఈసారి అంత అంత భారీ మేనిఫెస్టో ఏమి ఉండదేమో, దీన్ని అప్డేట్ చేస్తారేమో అంటే కొత్తగా కావాల్సింది. అదనంగా అయితే గీతే ఇంకేమైనా మిడిల్ క్లాస్ కి ఏమైనా టచ్ చేస్తారని చూడాలి. అంటే ఇప్పుడు ఉన్న పథకాలనే మోడిఫై చేస్తారు అంతే. మోడిఫై కూడా అంటే అదే ఇప్పుడు 3,000-5,000 అంతవరకు పెంచుకుంటాడు అంతే. కొత్తగా ఏం తీసుకొచ్చి ఆలోచన లేదా? కనిపించట్లేదు అయ్యి అయితే ప్రస్తుతానికి. అంటే ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు కొత్తగా టీడీపీ మేనిఫెస్టో చూసి ఏమన్నా మార్చుకుంటారా? టీడీపీ ఇతన్ని కాపీ కాదు తీసుకెళ్తారు, ఇతని దగ్గర నుంచి కాపీ కొడుతున్నారు కానీ ఇతను కాపీ చేసుకోడు దాంట్లో. బస్సు యాత్రల వల్ల ప్రయోజనాలు ఏమన్నా ఉన్నాయంటారా సామాజిక బస్సు యాత్ర వల్ల? నష్టమేమి లేదు కదా, ప్రయోజనం రాని పోనీ నష్టమైతే లేదు కదా. జనంలోకి ముందు ఒకటి ఒక యాక్టివిటీ నడుస్తూ ఉంటది, పార్టీ యాక్టివిటీ. లోకేష్ పాదయాత్ర వల్ల ప్రయోజనమా నష్టమా అంటే, నష్టమైతే ఉండదు కదా. అంటే వీళ్ళ ద్వారా వెళ్ళే హామీలు అయితే ఏం లేవు కదా, వీళ్ళ ప్రజలు కొత్తగా ఇచ్చే హామీ ఏం లేదు. పార్టీ యాక్టివిటీ అంతే, పార్టీ సభ అనేది పెట్టుకునేది, పార్టీ మేము బాగా చేసుకున్నాం అని చెప్పుకోవడానికి అంతే. ఇంతకు ముందే గడప గడపకే తిరిగేసిన తర్వాత మళ్ళీ బస్సు వేసుకుని తిరిగి కొత్తగా ఏం చెప్తున్నారు? లక్షల దాకా పడుకోరు కదా, ఏదో ఒకటి చేయాలి కదా. రాజకీయ నాయకుడు అన్నాక తిరిగే కాలు తిట్టే నోరు లాంటిది రాజకీయం అంటే, ఖాళీగా కూర్చోకూడదు. అంటే ఇంటింటికి వెళ్ళి ఏం చెప్పారు, ఇందులో కూడా అదే చెప్తున్నారు కదా, కొత్తగా ఏం చెప్పట్లేదు కదా. చెప్పుకోవాలి, చేసినవి చెప్పుకోవడం కాక ఇంకేం చెప్తారు? రాజకీయం అంటే అదే, చేసింది చెప్పుకునేది అధికార పార్టీ, చెయ్యింది చేస్తామని చెప్పేది ప్రతిపక్షం. ప్రత్యర్థి పార్టీ యాక్టివిటీస్ ని డైవర్ట్ చేయడం కోసమే ఈ యాత్ర పెట్టినట్లేదా? ఏం లేదు, ఏముందని ఇప్పుడు డైవర్షన్ కి? ఇప్పుడు ఏ లోకేష్ పాదయాత్రకు డైవర్షన్ కోసం అనుకుంటే అర్థం ఉంది. చంద్రబాబు నాయుడు జైల్లో ఉన్న దాని డైవర్షన్ అయితే దీంతో డైవర్షన్ ఏమేసేస్తుందంట దాంతో. ఇది తెలుగుదేశం పార్టీలో జనగణ యాత్ర అట్లాంటిదో అట్లాంటిది, ఇది పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర అట్లాంటిదో అట్లాంటిది ఇది. రాజకీయ కార్యక్రమాలు పెడుతున్నారు వీళ్ళు, రాజకీయ కార్యక్రమం సైలెంట్ గా ఉన్నారు. ఇప్పుడు నిజంగా గెలవాలని ఒక యాత్ర పెట్టినట్టునే ఇమీడియట్ గా సామాజిక బస్సు యాత్ర పేరు పంపించాడు, దీని తర్వాత వచ్చినట్టుంది. ముందు వాళ్ళు ప్రకటించారు నిజంగా బస్సు యాత్ర భువనేశ్వర్ గారు చేయబోతున్నారు అనగానే సామాజిక యాత్ర సంబంధం లేదు. సామాజిక యాత్ర అనేది ఎప్పటి నుంచి అనుకున్నదే, లేట్ చేశారు రకంగా చెప్పాలంటే అంతే. దాంతో చేస్తే అప్పుడు ఏ భారతీయ పంపించాలి? భువనేశ్వర్ రెడ్డి వెళ్ళారు కాబట్టి, భారతీయ యాత్ర కాదు కదా జరిపింది. బాబు గారు బయట లేరు కాబట్టి యాత్ర అంటే అట్లాగే పెట్టాలి కదా, లేదా షర్మిల్ని పెట్టినట్టు పెట్టాలి అప్పుడు, లేదు కదా. యాత్రలు అనే కాన్సెప్ట్ డిఫరెంట్. ఇది ఏంటంటే పార్టీ వారాహి యాత్ర ద్వారా రాజకీయ కార్యకలాపం జనసేన నడుపుతుంది, జనగణం ద్వారా ఆయన, జనగణం కాకపోతే నిజం గెలవాలి ఏదో పేరుతో జనంలో ఉండటం అనేది వాళ్ళిద్దరు చేస్తున్నారు. వీళ్ళ తరపు జనంలో ఉండే కార్యక్రమం ఏంటి? ఇదివరకు ఇంటింటికి ఎమ్మెల్యే, ఇప్పుడు ఈ కార్యక్రమం ఇట్లా. అంటే మరొక ఫెయిల్యూర్ కాన్సెప్ట్ ను మూట కట్టుకున్నట్లేదా? అంటే ఫెయిల్యూర్ సక్సెస్ అనేటువంటిది ఇప్పుడు మనం జడ్జ్ చేయలేం కదా, ఎలక్షన్స్ తర్వాతనే తెలియదు ఏంటంటే. ఇందులో ఫెయిల్యూర్ ఎప్పుడంటే ఎవడు రాకపోతే, జనాలైతే గ్యాదరింగ్ ఎట్టిగానే చేస్తున్నారు, ఖచ్చితంగా ఓ నియోజకవర్గంలో డ్వాక్రా మహిళలే ఉంటారు ఓ 15,000-20,000 మంది, దాంట్లో 10,000 మంది వచ్చిస్తున్నారు చాలు కదా. చూద్దాం సామాజిక బస్సు యాత్రతో ప్రయోజనం ఏదైనా ఉందా వైసీపీకి రేపొద్దున్న, లేదు అంటే ఏదో యాక్టివిటీ ఉండాలని మాత్రమే నడుపుతున్నారా? ప్రత్యర్థి పార్టీలు అయితే తెలుగుదేశం పార్టీ అయితే ప్రచారం చేస్తుంది ఆదరణ కరువు అయింది అని, లేదు మాకు ఆదరణ ఉంది అని నిరూపించుకోవాల్సిన అవసరం ఉందా, కొత్తగా ఏమన్నా హామీలు ప్రచారాలు ప్రకటనలు ఏమన్నా చేస్తారా భవిష్యత్తులో? ఇంకా డిసెంబర్ వరకు కంటిన్యూ అవుతుంది కాబట్టి చూద్దాం ఏం జరుగుతుంది.